అవును, నాకు ఒక్కటే, సామాజిక వర్గం అని అంటున్నారు, కులం అన్న మాట ఏమన్నా నిషేధించారా? ఏం నిషేధించలేదు కదా, పెట్టారు ఈ సామాజిక వర్గం అని. ఏ కులం అంటే తప్పేంటండి? కులం ఎస్, ఇది మన ట్రెడిషన్లో భాగం. మనది కాన్శీరామ్ చెప్పినట్టు ఇక్కడ మతానికి ఏం లేదు, కులమే మన దేశంలో, మన కులమే. కులం అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పూర్వం బయట కులంలో వివాహాలు చేసుకునేవారు కాదు. న్యాచురల్గా మీ తమ్ముడి మీద నీకు ఎలా అభిమానం వస్తుందో అలాగే నీ కులం అంటే మీ అందరూ ఒక సమూహం, అందులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు, వాళ్లే ఉండేవారు. కాబట్టి ఆ కులం అలా డెవలప్ అయింది. కులంలో కులాభిమానం ఉండడం కూడా తప్పు కాదు. కులాభిమానం అన్ని కులాల్లోనూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళ రక్త సంబంధికుల నుంచి అలా 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 డైల్యూట్ అవుతూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను 94 ఎలక్షన్లో నేను అసెంబ్లీకి పోటీ చేశాను. నేను ఎవడో కూడా ఎవడికి తెలియదు, వీడు ఎవడికో టికెట్ ఇచ్చారని, వీడికి డిపాజిట్ రాదు, ఏమి రాదు, ఎందుకు ఇచ్చేశారో తెలియదు, టికెట్ ఇచ్చారని పెద్ద గొడవ జరిగింది. రాజమండ్రిలో స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారో నాకు పరిచయం కూడా లేని వాళ్ళు వచ్చి నాకు పనిచేశారు. ఇక్కడ నా దగ్గర రూపాయి ఆశించలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను కలవలేదు కూడా. 2004 నేను పార్లమెంట్ నిలబడితే వచ్చారు, 9 వచ్చారు. ఏంటి తప్పేంటి? దీన్ని ఏదో సామాజిక వర్గం అనేది అని ఇంకోటి ఇంకోటి పలకకుండా, డోర్ తెరకుండా, ఇదంతా ఎందుకు? కులం ఎస్, కులం అనేది ఉంది. డబ్బు ఉన్న వాళ్ళలో కులం ఫీలింగ్ వస్తే డబ్బు లేని వాళ్ళకి ప్రమాదం. మిగతా కులాల్లో ఫీలింగ్ వస్తే ఏ ప్రమాదం లేదు. డబ్బు సంపాదించుకున్నటువంటి కులంలో కనుక మన కులమే బాగుపడాలరా అనేటువంటి ఆలోచన అన్ని కులాల్లో ఏదైతే ఉందో, ఆ ఆలోచన ఆ కులంలో రావటం వల్ల మిగతా కులాలలో ఏమీ డెవలప్మెంట్ ఉండదు. అది బాధ. ఈవేళ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో ఎన్టీ రామారావు గారు వచ్చాక ఫీలింగ్ వచ్చేసింది, అంతకుముందు ఏం లేదండి. పొరపాటు అది. ఈ దేశం, ఈ మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు కాదు, 52 మొట్టమొదటి ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సీఎం ఉండొచ్చు కానీ అసెంబ్లీ మెంబర్లు ఎప్పుడు తగ్గల. ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు. ఇదిగో ఇప్పటి వరకు ఈ ఇన్ని ఎలక్షన్లో 52 నుంచి మొన్న 19 వరకు జరిగిన ఎలక్షన్స్లో 2270 ఎమ్మెల్యేలు నెగ్గారు. ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ తీసాను, ఆంధ్ర ప్రాంతంలో 2270. ఇది కూడా నేను చేసిన పరిశోధన కాదు, మీ వాడే కొమ్మినేని శ్రీనివాసరావు గారు బుక్ వేశాడు. ఆ బుక్లో చాలా పరిశోధన చేశాడు. ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ కులాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు నెగ్గారు, ఏ ఎలక్షన్లో ఎవరు నెగ్గారు తయారు చేశాడు. దాని ముందు మాట నా చేత రాయించడం వల్ల ఆ బుక్ మొత్తం ఆయన రాసింది ముందు నాకు పంపించాడు ఆయన. అది మీరు అందరూ రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు ఆయన. ఆయన లెక్క ప్రకారం 2270 ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా నెగ్గిన వాళ్ళు, మొన్న ఎలక్షన్తో సహా నెగ్గిన వాళ్ళు ఉంటే అందులో 1144 అంటే 50.39% షెడ్యూల్ క్యాస్ట్ తీసేస్తే, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి కుదరదు, షెడ్యూల్ క్యాస్ట్ తీసేసి లెక్క పెడితే 50.39% వీళ్ళు ఈ రెండు కులాల నుంచి ఉన్నారు. 27% అయితే 22% ఎప్పుడు, ఇదిగో మొట్టమొదటి నుంచి క్లియర్గా ఫస్ట్ ఎలక్షన్లో 30, తర్వాత 44. జనాభా శాతం అంటున్నా ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఇవి, ఎందుకంటే బీసీలు ఒక కులం కాదు. బీసీ అనేటువంటి ఒక మూమెంట్ తీసుకురావడానికి, ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా బీసీ మూమెంట్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీ అనేది ఒక కులం కాదు. ఎవడైనా ఒక సాక్రిఫైస్ చేయగలిగినటువంటి లీడర్ వచ్చి బీసీలని కలపగలిగితే ముందు ముందు ఏమైనా జరుగుతుందేమో, కానీ నేను అనుకోవడం, నేను బతికుండగా తప్ప మూడోవాడు వచ్చే అవకాశం లేదు. ఆ అవకాశానికి కల్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు కూడా లేరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. వేరే క్యాస్ట్ అని, వేరే క్యాస్ట్ నుంచి రావడానికి ట్రై చేశారు. కలిపి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారు, ఒక్క క్యాస్టే. రకరకాల పేర్లతో ఉన్నటువంటి, అసలు ఈలోంచే అందరూ వచ్చిన, ఇది చరిత్ర, ఇది ఒక కులం కాదు. ప్రొటెక్టర్, ఎవరైతే ఈ సమాజాన్ని కాపాడగలడో అతను. దీని మీద నేను చెప్పాను కదా మొన్ననే, ఈ లెక్కలన్నీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడితే ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు ఆయన, మీరు బుక్ రాయించు కదండి అని ఆయన కొన్ని బుక్కులు సజెస్ట్ చేశాడు వీటి మీద.
యమాడా కీకో అనే ఇబార్కీ యూనివర్సిటీ జపాన్, అతను మన ఆంధ్రప్రదేశ్లో కులాల మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేశాడు. యమాడా కీకో. ఇంకొక ఆవిడ, ఒక పిల్ల దలేర్ బెంబువాలి అని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ మధ్యనే 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసి అనే కులం ఎందుకు ఇంత బాగుపడింది మిగతా కులాల కన్నా, ఇంత సక్సెస్ కారణం ఏంటి అని ఆవిడ తీసి సబ్మిట్ చేసింది. ఇవి కాకుండా 1960లోనే ద మోస్ట్ డేంజరస్ డికేడ్స్ ఇండియా అని సెలిక్ హారిసన్ అనే ఒక బుక్ రాశాడు, ప్రింట్ చేశారు అది. ఆ బుక్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కులాలు ఎలా వచ్చాయి ఏంటి గొడవ మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసి రాశాడు. వీటన్నింటినీ పెట్టుకుని మీరు ఇప్పుడు ఇది టైం ఇది ఒక బుక్ రాయండి, ఈ స్టేట్లో కులాలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, గొడవ ఏంటి అని చెప్పి విజయ్ కుమార్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ అడిగాడు. ఆయన మేము పబ్లిష్ చేస్తాం ఇవ్వండి అని, దాని మీద మొదలైంది ఈ గొడవ. లేకపోతే ఈ పాటికి వచ్చేసాను సరిగ్గా అదే టైంకి ఈ గొడవ గట్టిగా స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్గా గొడవ కింద కనబడుతుంది కాబట్టి కొంచెం ఆగి ఈ గొడవ సెటిల్ అయిపోయిన తర్వాత బుక్ రిలీజ్ చేస్తాం. మనకేంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఈవేళ మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈవేళ మన దేశం ఎలా నడుస్తుంది, బంగ్లాదేశ్ అని చెప్పి మనం 5 పైసల స్టాంప్ అంటించి బంగ్లాదేశ్ని పోషించాం. మీలో చాలామంది పుట్టుండరు, నాకు బాగా గుర్తుంది బంగ్లాదేశ్ విమోచనం అని చెప్పి తీసినప్పుడు కార్డ్ వేసినా కవర్ వేసినా దేని మీదైనా సరే 5 పైసలు ఎక్కువ అంటించండి అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. ఎందుకురా ఈ 5 పైసలు ఎక్కువ అంటే, ఈ 5 పైసలు మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్లో నానా బాధలు పడుతున్న వాళ్ళకి, తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి, వాళ్ళకి అన్నం పెట్టడం కోసం ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఎవరికి ఉత్తరం రాసినా ఏం చేసినా 5 పైసలు స్టాంప్ అంటించండి, ఆ డబ్బుతో వాళ్ళని పోషిస్తామన్నాం. అలాంటి బంగ్లాదేశ్ మన 5 పైసలతోటి ఏర్పడి పెరిగినటువంటి బంగ్లాదేశ్ ఈవేళ జీడిపి మనకన్నా బంగ్లాదేశ్ ఎక్కువ ఉంది. ఎప్పుడు జరగలా ఇది. భారతదేశం గ్రోత్ రేట్ పడిపోతుంది, 9 మందిగా పికప్ అయిన బంగ్లాదేశ్ అనేటువంటి ఇస్లామిక్ కంట్రీ మన దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది, మన ఆర్థిక అస్తవ్యస్త విధానాల వల్ల. వీటిని సెట్ చేయండి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడండి, ఎవరు ఆర్థిక నిపుణులు ఉన్నారో వాళ్ళని పిలవండి. ఇదే పరిస్థితి 2004లో కాంగ్రెస్ ఆనాడు యూపీఏ వచ్చినప్పుడు ఉంటే ఆవేళ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో బయట పారేయాలంటే ఎవడో ఒక ఆర్థిక శాస్త్రవేత్త కావాలి మనకి అని సొంతంగా ఎంపీ కూడా నెగ్గలేని పరిస్థితిలో ఉన్న మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రపంచ స్థాయి ఆర్థిక శాస్త్రవేత్తను తెచ్చి అక్కడ పెట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఎలాగా ఎంత స్పీడ్గా పరిగెత్తిందో జీడిపి గ్రోత్ మనందరికీ తెలుసు. తర్వాత తగ్గింది, తగ్గడానికి కారణం ఇంటర్నేషనల్గా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల. ఈవేళ అవి కాదు, మనకన్నా బంగ్లాదేశ్ బాగుంది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎఫెక్ట్ కాదు, ఇది స్వయంకృత అపరాధం. ఈ అపరాధం నుంచి బయటపడండి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్కి. ఎలా తీసుకురావాలి మనకి హిందుత్వం ఒకటే ఎజెండా, పాకిస్తాన్తో శత్రుత్వం వల్లే నెగ్గుతాం ఎలక్షన్ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అది చెప్పడానికే మోడీ గారికి ఆ మెయిల్ పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని నేను మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పాను, అది మాత్రం మానద్దుబాబు అని, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అదే కదా, అది మానద్దని చెప్పాను. రెండూ కుదరవండి అన్నాడు ఆయన, కానీ ఇప్పుడు కుదురుతోంది. అంటే ఆవేళ సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయనేటువంటి ఆలోచనలో ఉండుంటాడు, అందుకని రెండూ కుదరవండి అన్నాడు. ఈవేళ అవకాశం ఇంకా 4 ఏళ్ళ తర్వాత కానీ ఎలక్షన్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే యాక్ట్ చేయడం చాలా కరెక్ట్ డెసిషన్. పొత్తు ఇప్పుడు పొత్తులకి అసలు ఏముంది, ప్రిన్సిపల్ ఏముంది? సేమ్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలక్షన్ కమ్యూనిస్టు, నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ. ఈయన ఏవి అధికారంలో లేడు కాబట్టి ఇంకా పర్వాలేదు, ఈయనకి ఎటు వీలుంటే అటు చేయొచ్చు. సో ఈ పొత్తుల మీద నెక్స్ట్ నీకు చెప్పానుగా, పవన్ కళ్యాణ్కి మాకు పిఎస్సీ ఉంది, పరస్పర అభినందన కమిటీ, జనసేనకి నాకు పరస్పర అభినందన కమిటీ అని. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to
Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.